అందరికి నమస్కారం. వెల్కమ్ టు సాయి కామ్ టు టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్ అనేటువంటిది 16 జనవరి నుంచి స్టార్ట్ కాబోతున్నటువంటిది. దానికి సంబంధించి మీ యొక్క ఎగ్జామ్ డేట్ అలాగే సిటీ అనేటువంటిది తెలుసుకోవడానికి అలాగే షిఫ్ట్ అనేటువంటి తెలుసుకోవడానికి ఈ లింక్ అయితే యాక్టివేట్ అయింది. సో నేను వీడియో కింద విషయం లింక్ ఇచ్చుంటాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీ యొక్క ఏదైతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మరి మీ యొక్క నోట్ మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అది పోయినట్టయితే మీకు ఒక లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే పోగొట్టుకున్నట్టయితే, సో లేదంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఆ లింక్ కూడా ఇచ్చుంటాను, ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ కూడా. సో దాని ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసేసి మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళు పంపిస్తారు. లేదంటే మీరు అందరు కూడా మీ ఒకసారి మీ మెయిల్స్ అనేటువంటి చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసినప్పుడు కూడా మెయిల్ వచ్చింటుంది, అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో అలాగైనా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పొందండి. సో మీకు సెకండ్ ఫేజ్ వచ్చేసి మీకు 16వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అయితే మీకు జరగడం జరుగుతుంది. టోటల్ 27 లక్షల మంది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 23 నుంచి 24 లక్షల మంది జరిగింది. సెకండ్ ఫేజ్లో 27 లక్షలు అంటే ఇంకా మనకు దాదాపు ఇంకా 75 లక్షల మంది క్యాండిడేట్స్ పెండింగ్ ఉంటారు. సో మొత్తం టోటల్గా చూసుకుంటే టోటల్ 5 ఫేజెస్లో జరిగే ఛాన్స్ ఉంది. ప్రతిసారి కూడా 25 to 26 లక్షలు 27 లక్షలు అలా తీసుకుంటున్నాడు. సో కాబట్టి ఇంకా మీకు ఇంకా 3 ఫేజ్లు జరిగే ఛాన్స్ ఉంది. మీకు ఫస్ట్ ఫేజ్లో మీరు ఎగ్జామ్ రాయలేదు, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో చెక్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో యు ఆర్ నాట్ సెలెక్ట్ ఇన్ దిస్ ఫేజ్ అని. సో అప్పుడు మీకు ఏమవుతుంది, థర్డ్ ఫేజ్ లేదా ఫోర్త్ ఫేజ్ లేదా ఫిఫ్త్ ఫేజ్ ఎన్ని ఫేజ్లు ఉంటాయి తెలియదు, నెక్స్ట్ అనేటువంటిది మ్యాక్సిమం 5 ఫేజెస్ వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ అయితే. సో మీకు ఒకవేళ ఆ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీకు ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క 16వ తేదీ నుంచి 30వ తేదీలో కూడా ఎగ్జామ్ లేదని అర్థం. సో ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చినట్టయితే, సో అదైతే దృష్టిలో ఉంచుకోండి అభ్యర్థులు అయితే. సో ఒకసారి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసి మీరైతే లాగిన్ అయ్యి చెక్ చేయండి. లాగిన్ అయ్యారనుకోండి, అక్కడ డేట్ చూపించింది అనుకోండి, ఓకే. లేదంటే మీకు ఆటోమేటిక్గా రెడ్ కలర్ మార్క్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో యువర్ నాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ ఫేస్, ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫేస్ అనేటువంటిది ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. సో దాన్ని అప్డేట్ అయితే, సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినట్టయితే సో ఒక లాగిన్ ఫామ్ అనేటువంటిది కూడా మీకు ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మొదటగా మీరు ఏం ఫిల్అప్ చేయాలనేటువంటి చూసుకున్నట్టయితే మీ యొక్క నేమ్ అండి. సో ఎగ్జాక్ట్గా మీరు అప్లికేషన్ ఏ విధంగా ఉంచుండారు నేమ్ అలాంటిది అలాగే నేమ్ ఎంటర్ చేయాలి. సో టోటల్ క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసిన అలాగే ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి, తర్వాత అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మీ మొబైల్ నెంబరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఏది కనిపిస్తే అది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు విత్ఇన్ 48 అవర్స్ లోపల మీకు మీ యొక్క మెయిల్కి రావడం జరుగుతుంది, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అటువంటిది. సో అర్థమైందా? సో టోటల్ మీకు ఫర్గాట్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇచ్చుంటాను, తర్వాత అప్లికేషన్ లాగిన్ లింక్ కూడా ఇచ్చుంటాను. సో వీడికి రిజిస్ట్రేషన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇదండి అప్డేట్ అయితే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.